జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం ముపాస్మహే డివోషనల్ ట్రీ ప్రేక్షకులకు నమస్కారం క్రితం ఎపిసోడ్లో శంకరాచార్యులు కనకదారాస్తవం గురించి వర్ణిస్తూ ఉన్నారు అమ్మవారిని వర్ణించారు వర్ణన అయిపోయిన తర్వాత శిశువు అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని వదలడం వలన అమ్మవారు దయకురిపించి ఆ కనకధారను కురిపించిందని మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఆ కనకధార కురుస్తూనే ఉంది చాలాసేపు అయిందట వన్ టూ అవర్స్ టూ అవర్స్ దాకా కంటి కంటిన్యూగా కురిసిందని చెప్తుంటారు అలాంటప్పుడు మరలా శంకరాచార్యులు గారు వర్ణిస్తున్నారు చెప్తున్నారు ఏనని ఇష్టా విశిష్ట మతయోపి యయాధయార్థ దృష్టాస్తి విష్టపబం సులభం భజంతే దృష్టి ప్రహుష్ట కమలోదర దీప్తిరిష్టం పుష్టి కృషిష్ట మమ పుష్కర విష్టరాయా చాలా అందంగా ఉంటుంది పద్యం అన్ని టా 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 ఆ విధంగా వచ్చే విధంగా అన్నట్టు అంటే కవి హృదయం ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఏంటనంటే బంగారు ఉసిరికాయలు పడుతున్నాయి బంగారు ఉసిరికాయలు పడుతున్నప్పుడు వెంటనే కవి గొప్పతనం చూడండి అక్కడ అంటే శంకరాచార్యుల యొక్క మేధస్సు చూడండి పడుతున్నప్పుడు వెనుకట మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఇళ్ళు ఉండేటప్పుడు ముందు ఒక చిన్న గచ్చు నేల ఇవన్నీ ఉంటాయన్నట్టు ఉంటుండేది అలాంటప్పుడు ఆ బంగారు ఉసిరికాయలు పైనుంచి పడుతున్నప్పుడు ఒక ట అనే శబ్దం వస్తూ ఉంటుంది ఆ శబ్దాన్ని అనుసరించి వెంటనే అక్కడ ఒక శ్లోకం రచించారు శంకరాచార్యులు చాలా అద్భుతం చూడండి అంటే దీని అర్థం ఏంటంటే ఇష్టాపూర్తాలు ఇష్టి అంటే హోమాలు జపాలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయడం దేనికోసం చేస్తున్నాం ఇవన్నీ దేనికోసం అమ్మవారి యొక్క ఆర్ద్రమైన ఆ దృష్టిని మన మీద పడాలని చేస్తున్నాం అలా పడడం వలన ఏం జరుగుతుంది మనకు అధికారం వస్తుంది సంపదలు వస్తాయి సిరి సంపదలు పెరుగుతాయి మనకు ధనము డబ్బు ఏ విధంగా ఏ రంగంలో అనుకున్న వాళ్ళకు ఆ రంగంలో చాలా గొప్పనైన అనుభూతి పొందుతారు అంటే ఇవన్నీ దేనికోసం చేస్తున్నాము అనడానికి చెప్తుంది అన్నట్టు అంటే ఎందుకు ఇవన్నీ చేయడము అనంటే యజ్ఞాలు యాగాలు ఇష్టి ఇష్టాలు ఇష్టి ఇలాంటివన్నీ చేయడం వలన అమ్మవారి యొక్క దయార్ద్రమైన చూపు కోసమే మనం ఇవన్నీ చేస్తున్నాం అలాంటి చూపు అంటే మీకు ఇదివరకు చెప్పినట్టుగానే అలాంటి చూపు పడితేనే ఇంద్రునికి పదవి వచ్చింది కాబట్టి అలాంటి మనకు ఒక పదవి రావాలన్నా ఒక అంతస్తు రావాలన్నా సంపద పెరగాలన్నా ఉన్న దాంట్లో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా మనకు అమ్మవారి చూపు లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు నేను అమ్మవారికి దండం పెట్టట్లేదు కదా అయినా నాకు వచ్చింది అమ్మవారు నాకు ఏమి ఇచ్చారని అనుకోదు నీకు పూర్వజన్మ కర్మలలో దేని వలనో అది జరుగుతూ ఉంటుంది నువ్వు చేసే మంచి వలనో జరుగుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారి చూపు లేకుండా మనము అలాంటి సిరి సంపదలు కానీ గౌరవం కానీ ఉన్నతమైన అధికారంలోకి వెళ్ళడం కానీ మనకు అధికారం కానీ ఇవన్నీ జరగడం అసాధ్యం కాబట్టి ఇంద్రునికే ఇచ్చిన తల్లి అలాంటి నీ చూపు మా పైన ప్రసరించు అలాంటి దృష్టి మా మాకు మంచి పుష్టి కలుగుగాక అని దీని అర్థం కానీ నిశితంగా పరిశీలన చేస్తే ఏం జరిగింది ఇక్కడ అంటే అక్కడ శంకరాచార్యుల వారు ఆ ఉసిరిగాయలు పడుతున్న శబ్దాన్ని బట్టి ఇక్కడ అందంగా ఒక శ్లోకాన్ని అక్కడ వర్ణించారు గంజేంద్ర మోక్షంలో కూడా ఇది ఎప్పుడైతే మనం ఇంత క్రితం ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే ఏనుగు ఆ గజేంద్రుడు స్వామిని ప్రార్థిస్తాడో స్వామి హుటాహుటిన వెంటనే లేసి ఎవరికీ చెప్పకుండా బయలుదేరదాడు ఎవరికీ చెప్పకుండా బయలుదేరేటప్పుడు అప్పుడు అమ్మవారి యొక్క అడుగులు ఏ విధంగా తడబడుతున్నాయి అడగాలన్న స్వామిని అడగవద్దా అడిగితే చెబుతాడా చెప్పడా ఎలా అని చెప్పి సందిగ్ధము అక్కడ ఒక సంశయము సందిగ్ధం ఏర్పడి పోతన గారు అద్భుతంగా అక్కడ అమ్మవారిని ఏ విధంగా అడుగులు ఏ విధంగా తడబడుతున్నాయనే విషయాన్ని అద్భుతంగా మనకు చెప్తారు అడిగేదనని కడుబడి జను నడిగిన దన్ను మగుడ నుడబడని యుడుగన్ వడివడి జిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు నడిమ నడుగిడు నెడలన్ అని అద్భుతంగా అక్కడ చూడండి అంత అడు ఆ అడుగుల యొక్క ప్రస్తావన ఎక్కువగా వస్తుంటుంది అంటే అమ్మవారు అడుగు ముందుకేసి ఆ స్వామిని అడుగుదామా అడుగుతే చెబుతాడా చెప్పడా అనే సందర్భంలో వస్తుంది అంటే ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే అక్కడ ఫీల్ అవుతున్నారు వీళ్ళంతా ఆ సిచ్యువేషన్ని సందర్భాన్ని ఫీల్ అవుతున్నారు పోతన గారు ఫీల్ అయ్యారు కాబట్టి ఆ అద్భుతమైన అక్కడ ఏం జరిగిందో వెంటనే చెప్పగలిగారు అక్కడ అదేవిధంగా శంకరాచార్యుల వారు కూడా చూడండి అక్కడ ఫీల్ అవుతున్నారు అంటే అక్కడ పడుతున్న శబ్దము శబ్దాన్ని అనుసరించి ఒక శ్లోకాన్ని వెంటనే రచించారు అంటే ఎందుకు దీని వెనుక రహస్యం ఏంటి అని అంటే మనము కూడా ఒక మన గృహములో ఎక్కడికి వెళ్ళిన ఒక పూజ చేసేటప్పుడు ఒక ప్రార్థన చేసేటప్పుడు ఒక శ్లోకం చదివేటప్పుడు ఒక పారాయణం చేసేటప్పుడు దీని దీనినైనా స్థుతించేటప్పుడు మనము కూడా త్రికరణ శుద్ధితో ఫీల్ అయి చేయాలి మనము మనసు అక్కడ పెట్టి చేయాలి లగ్నం చేసి చేయాలి చేస్తే తప్పకుండా ఫలితం కలుగుతుంది చూడండి ఈ విధంగా వా ఆ సమయంలో మరి పోతన గారిన్నది ఇక్కడ భూమి మీద స్వామివారు ఉన్నది వైకుంఠంలో మరి ఎలా ఆ సిచ్యువేషన్ ఎన్ ఏ విధంగా రాయగలిగారు అంటే పోతన గారు అక్కడ సిచ్యువేషన్ని తన కళ్ళకు కట్టినట్టుగా ఊహించుకున్నారు ఫస్ట్ ఊహించుకొని రాయగలిగారు అదేవిధంగా అంటే ఆ ఊహ మనకు రావాలి పరికల్పయామి అంటాం అంటే ఊహ రావాలి మనకు ఆ ఊహ వస్తే స్వామి అర్చామూర్తిని స్వామివారిని అర్చామూర్తిలో ఉన్న స్వామివారిని పూజించడము ఆ స్వామివారి కాళ్ళు గడగడము చేతులు శుభ్రం చేయడం చాలా ఈజీ సులూ అనేది కానీ ఊహించుకొని స్వామివారు అక్కడ లేకున్నా కానీ ఇక్కడ స్వామివారు ఊహించుకొని ఉన్న ఊహించుకొని స్వామివారు ఉన్నారు అని స్వామివారి పాదాలను క ముట్టుకోవడము స్వామివారి చేతులను చేతులను తాకడము ఇదంతా ఒక అద్భుతమైన విషయం ఇదంతా ఇదంతా ఊహతోని అంటే మనం అక్కడ లగ్ మనసును లగ్నం చేసే తప్ప ఇవన్నీ జరిగే పని కాదు తప్పకుండా స్వామి స్వామిని మీరు మనస్ఫూర్తిగా వేడుకుంటే తప్పకుండా ఆ పని జరుగుతుంది ఎందుకు స్వామికి ఎన్ స్వామి ఎలాంటి వాడు ముకుందమాలలో కులశేఖరాల వాళ్ళు అద్భుతంగా చెప్తారు శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి వరాలు వరాలిచ్చేవాడు స్వామి వరాం దదాతి ఇది వరద వరాలు ఇచ్చేవాడు స్వామి ఎలాంటివాడని వాడు ఇంకా దయాపరేతి దయాగుణం గలవాడు అలాంటి దయాగుణం గలవాడు స్వామి వరాలిచ్చే స్వామి నువ్వు లగ్నం చేసి నీకు నిజంగా బాధ ఉందని చెప్పి స్వామి దగ్గర వేడుకుంటే స్వామి పాదాలు పట్టుకుంటే నీకు కాని పని అంటూ ఉంటుందా ఉండదు అందుకే చేసే పని పూజ ఏదైనా కానీ త్రికరణ శుద్ధితో చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తాము అని మరొకసారి ప్రూఫ్ చేశాడు మన శంకరాచార్య వారు ఆ విధంగా మీరు కూడా చేసే ప్రతి పనిలో త్రికరణ శుద్ధిగా చేయండి తప్పకుండా విజయం జరుగుతుంది అప్పటి వరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు